మన రాష్ట్ర రాజకీయాల్లో ఉద్యోగుల పాత్ర చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే బండి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఏదో 65 లక్షల ఓట్లు 60 లక్షల ఓట్లు రెండు చేతులతో వేయిస్తారు అని నేను చెప్పను, కానీ 3 లక్షల మంది ఉపాధ్యాయులు, దాదాపుగా 10 లక్షల మంది ఉద్యోగులు, అంటే మొత్తం 13 లక్షలు. యావరేజ్గా ఒక్కో ఫ్యామిలీకి 4 చొప్పున వేసుకుంటే, వీళ్ళు ఒక్క ఫ్యామిలీలో 4 చొప్పున వేసుకుంటే 52 లక్షలు, ఒక్కో ఫ్యామిలీకి 3 ఓట్లు ఉన్నాయి అనుకుంటే 39-40 లక్షల ఓట్లు. సో వీళ్ళు ఎంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, ఎంతమంది ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు అనేది కొంచెం క్లారిటీ ఇవ్వాల్సిన సమయం. సో ఇది క్లారిటీ రావట్లే మాధ్యమం. చాలామంది ఏమంటారు, టీడీపీ వైపు ఆలోచిస్తున్న వాళ్ళు లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, సిపిఎస్ గురించి సీరియస్గా ఆలోచిస్తున్న వాళ్ళు, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగుల్ని మోసం చేశారు, సో ఉద్యోగులు ఎవరు కూడా ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేరు, అసలు ఉద్యోగుల్లో ఒక 10% ఓట్లు కూడా వైసీపీకి పడవు అని అంటారు. వైసీపీకి అనుకూలంగా ఉండే ఉద్యోగులు ఏమంటారు, గతంలో చంద్రబాబు గారితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు బెటరు, సో ఉద్యోగులు ఎంత కాదన్నా 70% అయినా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఓటేస్తారు అంటారు. సో అదంతా వదిలేసి కొన్ని ప్రాక్టికల్ అంశాలను మనం ఒకసారి వీడియోలో చెప్పుకుందాం. అసలు ఉద్యోగులు వైసీపీకి అనుకూలమా వ్యతిరేకమా, ఉద్యోగులు టీడీపీకి ఓట్లు వేస్తారా వైసీపీకి ఓట్లు వేస్తారా, న్యూట్రల్గా ఉన్నారా అనేది ఒకసారి ఆలోచిద్దాం. ఉద్యోగుల ఓట్లను ఎక్కువగా ప్రభావితం చేసిన అంశం సిపిఎస్. నిజానికి ఉద్యోగులకు చంద్రబాబు గారు మంచే చేశారు. గతంలో ఎప్పుడో చంద్రబాబు గారు 2004 ముందు సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగులను విసిగించేవాళ్ళు, అంతగా స్వేచ్ఛను ఇచ్చేవాళ్ళు కాదు, స్ట్రిక్ట్గా వాళ్ళ పట్ల స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, చాలా కఠినమైన నిబంధనలు ఇచ్చేవాళ్ళు. కానీ 2014 చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత ఉద్యోగులకు స్వేచ్ఛను ఇచ్చారు, వాళ్ళకి కావాల్సింది ఇచ్చారు, పిఆర్సీ ఇచ్చారు, వీక్ ఆఫ్స్ 2 రోజులు ఇచ్చారు, హైదరాబాద్లో ఉన్న ఎంప్లాయీస్ని అమరావతి రప్పించి 2 రోజులు వీక్ ఆఫ్స్ ఇచ్చారు, శని ఆదివారాలు సెలవులు ఇచ్చారు, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చారు, వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చారు. కానీ ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తాము అనే హామీ నచ్చి 75% మంది ఎంప్లాయీస్, వాళ్ళ ఫ్యామిలీస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు. మరి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వేస్తారా లేదా అంటే, సిపిఎస్ అంశాన్నే సీరియస్గా తీసుకుంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలంటే సిపిఎస్ రద్దు జరగదు, సిపిఎస్ రద్దు అనేది ఇంపాసిబుల్ అనేది ఉద్యోగుల్లో చాలామందికి తెలుసు. ఎందుకంటే మరి అలా అయితే రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలు సిపిఎస్ని రద్దు చేశాయి కదా అని అడగచ్చు. ఆ రాష్ట్రాల బడ్జెట్ వేరు, ఆ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు వేరు, ఆ రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగుల సంఖ్య వేరు, మన రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ వేరు, మన రాష్ట్ర అప్పులు వేరు, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వేరు, మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల సంఖ్య వేరు. కాబట్టి మన రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా చూస్తే సిపిఎస్ రద్దు చేయడం ఇంపాసిబుల్. ఆ విషయం వైసీపీకి తెలిసినా సరే ఒక అబద్ధపు హామీని ఇచ్చి ఉద్యోగులను మోసం చేశారు. సో ఇప్పుడు ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు మోసం చేశారు కదా, సిపిఎస్ రద్దు చేయట్లేదు కదా, సో మేము వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటాము అని ఇప్పుడు అంటే అనొచ్చుగాక. కానీ ఉద్యోగులకు ఇంటర్నల్గా తెలుసు సిపిఎస్ రద్దు అనేది చంద్రబాబు గారు వచ్చినా చేయలేరు, జగన్మోహన్ రెడ్డి గారు చేయరు, పవన్ కళ్యాణ్ గారు కూడా చేయలేరు అని వాళ్ళకి, కొంతమందికి కాస్త ప్రాక్టికల్గా రియాలిటీగా ఆలోచించే ఉద్యోగులకు తెలుసు సిపిఎస్ రద్దు అనేది అవ్వదు, కాకపోతే కొండకు వెంట్రుక వేస్తారు, పోతే వెంట్రుక వస్తే కొండ అనే నా కొంతమంది ఆఫ్ ది రికార్డ్ మాట్లాడింది, ఉద్యోగులు చాలామంది ఆఫ్ ది రికార్డ్ మాట్లాడిన అంశాలు. ఇంకో వేరేది, సిపిఎస్ పక్కన పెట్టేస్తే పిఆర్సీ విషయంలో చంద్రబాబు గారే మంచిగా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే, డిఏ విషయంలో చంద్రబాబు గారు పెండింగ్ పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ పెట్టారు, కాకపోతే పని ఒత్తిడి విషయంలో చంద్రబాబు గారితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కాస్త స్వేచ్ఛను ఇచ్చారు, అవినీతి విషయంలో చంద్రబాబు గారు స్ట్రిక్ట్గా ఉంటే వైసీపీ కాస్త స్వేచ్ఛను ఇచ్చింది. చూసుకోండి సిపిఎస్ అంటే ఉద్యోగులు ఎన్ని ఆలోచిస్తారంటే సిపిఎస్ ఒకటే, డిఏలు, పిఆర్సీ, పని ఒత్తిడి, అవినీతి, అలాగే బదిలీలు కదా. సో సిపిఎస్ విషయంలో ఎవరు వచ్చినా ఒకటే అనేది ఆఫ్ ది రికార్డ్ వాళ్ళు చెప్తారు. అలాగే పని ఒత్తిడి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారే బెటరు చంద్రబాబు గారి కంటే అనే విధానంలో ఉన్నారు, అవినీతి విషయంలో చంద్రబాబు గారి కంటే వైసీపీలోనే బెటరు, కాస్త కింద ఏదో అలవాటు పడిన ఇల్లీగల్ ఇన్కమ్కి అలవాటు పడిన పెద్ద సీరియస్గా ఏసీపీ రైట్స్ ఏం పెద్ద సీరియస్గా జరగట్లేదు మీకు తెలుసో లేదో. సో అలాగే పని ఒత్తిడి లేదు, అవినీతి, అలాగే ఉద్యోగులకు స్వేచ్ఛ ఉంది, పిఆర్సీ తక్కువ వచ్చినా, సిపిఎస్ రద్దు కాకపోయినా, డిఎల్ టైంకి ఇవ్వకపోయినా,
ఇవన్నీ మిగిలిన విషయాల్లో కొంచెం వైసీపీనే బెటర్ అని ఉద్యోగులు భావిస్తున్నారు. పైగా బదిలీల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఉంటే ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి జూ హుజూర్ అంటే వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి బదిలీ చేస్తున్నారు, ఎక్కడ కోరుకుంటే అక్కడికి ఇస్తున్నారు టీచర్లకు కానీ ఉద్యోగులకు కానీ. కాబట్టి లీగాలిటీ అంశాల్లో వైసీపీ మోసం చేసినట్టు భావిస్తున్నారు. ఇల్లీగల్ అనధికార అంశాల్లో వైసీపీఏ స్వేచ్ఛనిచ్చింది పని ఒత్తిడి అవినీతి. సో ఉద్యోగుల్లో లీగాలిటీ ఇల్లీగాలిటీ అంటే నల్లధనం తెల్లధనం మంచి చెడు తెలుపు నలుపు ఎలాగైతే ఉంటాయో ఉద్యోగుల్లో కూడా దానికి అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు దీనికి అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు కదా. నేను చెప్పిన ఉన్నది ఉన్నట్టు ఆలోచించండి, ప్రాక్టికల్గా బుర్ర పెట్టి ఆలోచించే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఉద్యోగులు దాదాపుగా 50% వైసీపీకి అనుకూలంగానే ఉన్నారు. ఎందుకంటే నేను రీజన్స్ అన్నీ చెప్పాను కదా, ఈ రీజన్స్ కారణంగా 50% వరకు అనుకూలంగానే ఉన్నారు. ఒక 30% వ్యతిరేకంగా ఉన్నారంట ప్రభుత్వానికి, ఒక 20% కన్ఫ్యూజ్లో ఉన్నారంట ప్రభుత్వానికి అనుకూలమా వ్యతిరేకమా అనేది. ఒక 20% స్టిల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇది నేను ఒక కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులతో మాట్లాడగా, రకరకాల ఉద్యోగ సంఘాలు అన్ని పార్టీలకు చెందిన ఉద్యోగ సంఘాలతో మాట్లాడగా తెలుసుకున్నా, అలాగే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉద్యోగులు మాట్లాడిన విషయాలు ఇవన్నీ నాకు ఆశ్చర్యకరం అనిపించాయి. వాళ్ళ సిపిఎస్ పోరాటం, వాళ్ళ పిఆర్సీ పోరాటం, వాళ్ళ డిఏ పోరాటం అంతా కూడా పోరాటం వరకే, కానీ లోపల ఓట్లు వచ్చేసరికి మాత్రం వాళ్ళకి స్వేచ్ఛ కావాలి, పని ఒత్తిడి ఎక్కువ ఉండకూడదు, బదిలీలు ఎక్కడికంటే అక్కడికి కావాలి, అవినీతికి సహకరించేలా ఉండాలి, ఇవి చూస్తారు. సో మీరు ఒకవేళ ఉద్యోగులే అయితే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి, ఉన్నదొరంటే కామెంట్ చేయండి. లేదు మాకు ఈ ప్రభుత్వం నచ్చలేదు, లేదు మాకు ఈ ప్రభుత్వం మంచిదే, లేదు టీడీపీయే బాగుంది, లేదు వైసీపీనే బాగుంది అనేది ఉన్నదొన్నట్టు మీరు మీ ఐడియాలతో కామెంట్ చేయలేకపోతే పర్సనల్గా అయినా నాకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్లో అయినా పెట్టండి. ఎందుకంటే లెట్ అస్ నో, లెట్ పీపుల్ ఆల్సో నో, పీపుల్ పబ్లిక్ కూడా తెలుసుకోవాలి అసలు ఉద్యోగులు ఏం చేస్తున్నారు, వాళ్ళు నిజమా కాదా, వాళ్ళు వ్యతిరేకమా అనుకోవాలి అని. ఎందుకంటే ఉద్యోగులకు ప్రభుత్వాన్ని నిలబెట్టే శక్తి ఉంది, కూలదోసే శక్తి కూడా ఉంది. ఎందుకంటే 50 లక్షల ఓట్లు అంటే మామూలు విషయం కాదు, ఆల్మోస్ట్ 10% కంటే ఎక్కువ ఓట్లు. కాబట్టి ఉద్యోగులు ఎటువైపు ఉంటారో అటువైపు ప్రభుత్వాలకు అనుకూల పవనాలు ఉంటాయన్నమాట. సో ఏం జరిగింది మీకు తెలిసింది కామెంట్ చేయండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం, ఓపెన్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్, ఒంగోలు, పెండూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143666888.